సంక్షేమ దినం కృతజ్ఞతగా పుంగనూర్ తాలూకా బ్రాహ్మణ సంక్షేమ సంఘం మరియు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్షులు శంకర్ శర్మ మరియు టిఎల్ఓ మధుకుమార్ శర్మ ఆధ్వర్యంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం మరియు వివిధ గుళ్లలో ఆయన కుటుంబం పేరు మీదుగా అర్చన చేయించడం జరిగింది. ఇప్పటి వరకు లక్ష మంది పేద బ్రాహ్మణులకు కార్పొరేషన్ ద్వారా సుమారు 300 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగిందని, అందుకు కృతజ్ఞతగా రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘ మరియు పుంగనూరు బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచి తెలుగుదేశం పార్టీ గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు బ్రాహ్మణ హితైషి బాల బ్రాహ్మణ అభివృద్ధి కొరకు అయిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య గారి జన్మదినం సందర్భంగా మిఠాయిలు పంచి కేరళ వరద బాధితులకు సుమారు 20,000 రూపాయలు విలువ చేయు బెడ్షీట్లు, టవల్లు, స్టీల్ పాత్రలు పుంగనూరు ఎంఆర్ఓకి అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షులు శంకర్ శర్మ, డిఎల్ఓ మధుకుమార్ శర్మ, రామకృష్ణ, టీవీఎస్ షోరూం ప్రసాద్, నారాయణ, రాజేష్, రవీంద్ర ప్రసాద్, కోదండరావు, జ్యోతి మొదలగున వారు పాల్గొన్నారు. చుక్కపోయింది అన్న వేరే ఏమన్నా తెచ్చేసాను చూడు, మళ్ళా అదొక పంచాయతీ ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని 2014లో అధికారంలోకి రావడమే తక్షంగా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పుడు 2014 ఆగస్టు నెల 20వ తారీఖు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పడింది. కాబట్టి ఈ దినం దాన్ని అధికారికంగా మేము రాష్ట్రంలోని బ్రాహ్మణులందరూ కూడా ఈరోజు అదే కాక సంక్షేమ పథకాలు సంక్షేమ దినంగా ఈరోజు జరుపుకోవడం, రాష్ట్రంలో యావత్ మంది బ్రాహ్మణులు కూడా ఆనందదాయకంగా ఉన్నారు. బ్రాహ్మణ పథకాల్లో ముఖ్యంగా బ్రాహ్మణ విద్యార్థులకు భారతీ స్కీమ్ కింద ప్రతి ఒక్క బ్రాహ్మణ విద్యార్థులు కూడా లబ్ధి పొందే విధంగా కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుత చైర్మన్ అయినటువంటి శ్రీ వేమూరి ఆనంద సూర్య గారి జన్మదినం ఈరోజు కావడం మాకందరికి కూడా ఆనందదాయకం. ఆ చైర్మన్ గారికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని ఆ యొక్క కలియుగ దైవం శ్రీ వెంకటరమణ స్వామిని వేడుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మణుల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి వేమూరి ఆనంద సూర్య గారు. ఈరోజు ఆయన జన్మదినం అంటే యావత్ రాష్ట్రంలో బ్రాహ్మణులందరూ కూడా జన్మదినంగా భావించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పుంగనూరు శ్రీ గాయత్రీ మాత బ్రాహ్మణ తాలూకా సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జిల్లా ఆర్బీఎస్ అధ్యక్షుడిగా మా యొక్క అన్నగారులు మా యొక్క పెద్దల సమక్షంలో మహిళల సమక్షంలో కూడా ఈ యొక్క జన్మదినం ఆనంద సూర్య గారి జన్మదినం జరుపుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం. ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మణ సంక్షేమ నిధి ద్వారా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందండి. మేము విన్నవించుకుంటున్నాం, రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో కూడా మన యొక్క కార్పొరేషన్ చూసి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బ్రాహ్మణ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారో దేశంలోనే అందరూ కూడా చంద్రబాబు గారి వైపు చూసి బ్రాహ్మణులు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని పక్క రాష్ట్రం అనేది కర్ణాటకలో కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. అది త్వరలోనే అక్కడ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమి కష్టప పథకంలో అయితేనేమి, భారతీయ స్కీమ్లో అయితేమి, గరుడ పథకంలో అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలని సద్వినియోగపరచుకోండి.
ఇంకా దక్కిందని కూడా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో జరగబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా ముందరకొచ్చి ధైర్యంగా తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించేదానికి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా ముందరకు రాండి. 2019లో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడమే జరిగితే 500 కోట్ల రూపాయలు కూడా ప్రకటిస్తాడు, మన కార్పొరేషన్ చైర్మన్ మినిస్టర్ కూడా అవుతాడని ఈ యొక్క సభామూలకు తెలియజేసుకుంటూ, శాంతమ్మ లిఖిత శ్రీ హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ఆధ్వర్యంలో ప్రతి నెల 20వ తేదీ నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా 20వ తేదీన చిత్తూరులోని విద్యానికేతన్ మున్సిపల్ పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, డిక్షనరీలు మరియు విద్యా సామాగ్రి అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు, ప్రోత్సాహకాలను అందించారు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత సురేష్ మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలను చిత్తూరులోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తామని తెలియజేశారు. రేపటి యువతలోనూ ఆలోచన విధానాల్లో మంచి మార్పును తీసుకురావడం కోసం ఈ సేవా సంస్థను ప్రారంభించామని తెలియజేశారు. టీచర్ ట్రైనింగ్, విద్యార్థులు అందరూ కలిసి విద్యార్థులతో ప్రేరణగా కలిగించడం కోసం మోటివేషనల్ సెమినార్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేఖర్, దినకర్ మూర్తి, మాతృభూమి ఫౌండేషన్ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మనోహర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాయత్రి, టీచర్ ట్రైనింగ్ కళాశాల విద్యార్థులు, ఇతర సభ్యులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకి తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది. డబ్బులు లేకుండా డ్రాప్అవుట్స్ ఎక్కువ మంది ఆ కాన్సెప్ట్ లో ఎక్కువ మందికి డ్రాప్అవుట్స్ కాకుండా హెల్ప్ కావాలనే కాన్సెప్ట్ లో వెబ్సైట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టూడెంట్ నాకు కావాలని నేనే ఏదైనా దాంతో సబ్మిట్ చేయను, డోనర్స్ అందరి సారాలందరికీ పోతుంది. అప్పుడు వాళ్ళు హెల్ప్ చేయాలంటే డైరెక్ట్ ఈ ఆర్గనైజేషన్ కావచ్చు, ఈ ఊరికి సంబంధం లేకుండా డైరెక్ట్గా డోనర్ టు స్టూడెంట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అది చిన్నగా కావచ్చు, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి అట్లా హెల్ప్ చేస్తారు డోనర్స్. అదేవిధంగా సెల్ఫ్ ఎంపవర్డ్ బేస్డ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయటం, దాంతో ఏమంటే స్కూల్ ఎన్రోల్ అవ్వాలి. మన స్కూల్లో హెచ్ఎంస్ టీచర్స్ దాంతో ఎన్రోల్ అయితే దాని ద్వారా కూడా డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే మెయిన్ ఎక్కడైతే ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉంటారో వాళ్ళకి టాలెంట్ని బయట పెట్టుకోరు, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వరకే స్కూల్కే పరిమితం అవుతుంది, బయట తెలియదు. ఆ కాన్సెప్ట్లో అప్లోడ్ అనే ఆప్షన్ ఒకటి పెట్టారు. అంటే ఇప్పుడు ఒక ఏదైనా సెమినార్ కావచ్చు, ఏదైనా కొత్తగా యాక్టివిటీస్ అయినా సాంగ్స్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ ఏదైనా కూడా గేమ్స్ కానీ అది వీడియో తీసి దాంతో అప్లోడ్ చేస్తే ఆ వెబ్సైట్లో పెడితే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కి దాంతో తెలుస్తుంది. ఇంకోటి ఏమంటే మన గవర్నమెంట్ హై స్కూల్స్ కోసము, ఎంఎడ్ హై స్కూల్స్ కోసమే వెబ్సైట్ స్టార్ట్ చేయబడింది, ప్రైవేట్ స్కూల్స్కి దీనికి ఇటువంటి సంబంధం లేదు. ఈ వెబ్సైట్ ఇప్పుడు పిల్లలకు ఉపయోగపడే ఎగ్జామ్స్ కావచ్చు, సైన్స్ గేమ్స్ కావచ్చు, ఒలంపియడ్ ఎగ్జామ్స్ కావచ్చు, స్పోర్ట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా వెబ్సైట్లో దొరుకుతుంది. ఈ వెబ్సైట్ కూడా అందరూ ఉపయోగించుకుంటారు, విద్యార్థి విద్యార్థికి చేస్తారు. ఇంకోటి ఏమంటే ఈ శాంతమ్మ నిక్టెస్ హెల్పింగ్ హ్యాండ్స్ సురేష్ అన్న గారు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. చెప్పండి, ఇంకా తెలుసు చెప్పండి. మీ గ్రామ చరణా నిజమైన హీరోలు ఎవరు అంటే టీచర్స్, ఈ యొక్క అమ్మా నాన్నలు, వాళ్ళంతా రియల్ హీరోస్ అంతే. ఒక 3 గంటల షోపు సినిమా థియేటర్లో వస్తారు, వెళ్ళిపోతారు అంతే. నీ జీవితంలో ఏం హెల్ప్ చేయరు వాళ్ళు. మనం 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళి చేశార్ కలెక్టర్ గారు. ప్రతి ఒక్కరు మీరు చదువుకొని మన కలెక్టర్ గారు ప్రద్యుమ్న గారు చిన్న 22 ఇయర్స్కే కలెక్టర్ అయినారన్న ఆయన కానీ చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి. అలాగా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఫ్యూచర్లో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ పెద్దగా అయ్యాక మీరు ప్రతి ఒక్కరు కలెక్టర్ అయ్యి పేదవాళ్ళ జీవితాలని మార్చాలి, మీ జీవితాన్ని మార్చుకుంటూ పేదవాళ్ళ జీవితాలని మార్చాలి. ప్రతి ఒక్క టీచర్లు కానీ ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్కి
చదువుకొని నేను డాక్టరు ఇంజనీర్ అవల్లా చెప్పుకోకుండా నువ్వే పెద్దగా పెద్ద పారిశ్రామికవేత్త, టాటా లాగా, రిలయన్స్ వాళ్ళు లాగా మనిషి అనుకుంటే ఏదైనా చేస్తాడు మనిషి అను. విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ మాట్లాడుతూ కేరళ వరద బాధితులకు సహాయంగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అందరూ కలిసి ఒకరోజు వేతనం 129,700 రూపాయల చెక్ను ఎమ్మెల్యేకు అందజేశారు. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ అమరేంద్ర 10,000, కౌన్సిలర్ మనోహర్ 10,000 చెక్కును ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాధవరాజు, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, మున్సిపల్ కార్మిక నాయకుడు ఫక్రుద్దీన్ షరీఫ్, మాజీ లీడ్ క్యాప్ ఎన్ రెడ్డప్ప, ఖాదర్ బాషా, కౌన్సిలర్లు అమ్ము పాల్గొన్నారు. కనెక్షన్ ఇవ్వాలని చెప్పి
నుంచి కూడా హైదరాబాద్లో మీరు ఎందుకంటే మీరు 16,000 కట్టండి, మీ ట్యాక్స్ రిసిప్ట్ ఇస్తాము, తర్వాత కరెక్షన్ ఇస్తాము అని చెప్పి ఈ ఇలాంటి కండిషన్ మీరు పెట్టకుండా ట్యాక్స్ కట్టారా లేదా చూడకుండా వారికి ఏదైతే 500 రూపాయల ట్యాక్స్ అతను లోపల ఉండే వాళ్ళందరూ మీరు ఎవరైతే గుర్తిస్తారో వారికి ట్యాక్స్ కట్టా కట్టకపోయినా బకాయిలు ఉన్నా కూడా నీటి కనెక్షన్ 200 కట్టడం ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారు కాకుండా మన పట్టణంలో అందరికీ కూడా ఈ కాలు చేస్తే బాగుంటుంది. దానికి అభిషేక్ గారు శ్రద్ధ తీసుకొని పూర్తి చేయాలని చెప్పి నేను వారి మనసులో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేది. పెంపొందించుకోవాలని, అప్పుడే యువత మానసికంగాను శారీరకంగాను ఆరోగ్య పరంగాను దృఢంగా ఉంటారని తెలియజేశారు. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన యువతే దేశానికి అవసరమన్న స్వామి వివేకానంద యొక్క వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడైన గౌతమ్ మాట్లాడుతూ యువతలోను ప్రజల్లోను దేహ దృఢత్వం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి తద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేయుటకు నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో అమర్ మొబైల్ మురళీకృష్ణ, మంజునాథ్, త్రిలోక్ కుమార్, మహేష్, విజయ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దోమల దినోత్సవ కార్యక్రమాన్ని ఆరడిగుంట పంచాయతీ నందు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా అల్జనేరు గ్రామం ఆరడిగుంట పంచాయతీ నందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా నిర్వహించారు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వైద్యాధికారి పవన్ మాట్లాడుతూ దోమల ద్వారా 5 రకాల జ్వరాలు వస్తాయని, అవి అనాఫిలస్ ఆడదోమ ద్వారా మలేరియా వస్తుందని, ఈడిస్ ఈజిప్ట్ దోమ ద్వారా చికెన్ గున్యా డెంగ్యూ వస్తుందని, మరియు క్యూనలెక్స్ దోమ ద్వారా బోధకాల వ్యాధి, మెదడు వేప వ్యాధి వస్తాయని తెలిపారు. మరియు డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్ మలేరియా జ్వరము అనాఫిలస్ ఆడదోమ ద్వారా వస్తుందని మన హైదరాబాద్ పట్టణం నందు పరిశోధించి కనుగొన్నారు. ఈ విధంగా కనుగొనడం ద్వారా మలేరియా జ్వరం రాకుండా నివారణకి ఎంతో దోహదపడ్డాడు. ఇంతకుగాను డాక్టర్ సర్ రోనాల్డ్ నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగిందని, కాబట్టి రోనాల్డ్ రాస్ ఎంతైనా చిరస్మరణీయుడని తెలిపారు. కార్యక్రమం నందు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీపీ నరసింహులు, జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, ఎంఆర్ఓ మాధవరాజు, ఇతర మండల
ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు వైద్య సిబ్బంది, బీజేఎస్ చంద్రశేఖర్ సబ్యూనిట్ అధికారి సూపర్వైజర్ పిహెచ్ హరిప్రసాద్ రెడ్డి, ఆరోగ్య కార్యకర్త భారతి దేవి, ఆశా శోభారాణి, ఉపాధ్యాయులు దొరస్వామి రఘునాథ్ రెడ్డి మరియు విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీరు మన పార్టీకి చేస్తున్న సేవలకు గుర్తింపుగాను మున్సిపాలిటీ మండలంలోని అన్ని బూతులకు మిమ్మల్ని మేనేజర్ గా నియమించాలని మీకు తెలియజేస్తున్నాము. పాఠశాల తనిఖీ చేయడానికి వచ్చిన ఆయనను పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటరమణ స్వాగతం పలికారు. సందర్భంగా ఆయన పాఠశాల రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి విద్యార్థులతో సమావేశమైన ఆయన విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. నిన్నటి సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 10కి 10 పాయింట్లు 5 మంది విద్యార్థులు సాధించారు. దీనిపై ఉపాధ్యాయులను అభినందించారు. ఇలాంటి ఉపాధ్యాయులు దొరకడం మీ అదృష్టమని, ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యా సంస్థల కంటే బాగా విద్య అందిస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బాగా చదివి ఉపాధ్యాయులకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోతిశ్వరుడు, మహమ్మద్ షఫీ, కోటేశ్వరయ్య, వెంకటరమణ, హరినాథ్, వెంకటరమణ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అవన్నీ తినకూడదు, అవన్నీ తింటే హెల్త్ స్పాయిల్ అవుతుంది, ఆకలి అవ్వదు, కడుపు మందంగా ఉంటుంది, చదువులో జాగ్రత్త రాదు, చదివినా ఎక్కదు, ఎక్కినా ఉండదు కదా. చదవాలి నేను చేస్తానంటే ఏడి మోడల్ స్కూల్స్ ఉన్నప్పుడు అనంతపూర్లో ఇంటర్మీడియట్ ఉంటుంది మోడల్ స్కూల్స్లో 10th క్లాస్. అక్కడ ఆఫ్టర్ రిజల్ట్స్ ఐ గ్యాదర్డ్ ది ఫోన్ నెంబర్స్ ఆఫ్ ఆల్ ద టీచర్స్ ఫెయిల్యూర్స్ తీసుకుని ఆఫ్టర్ నమాజ్ నైట్ ఆఫ్టర్ హ్యావింగ్ డిన్నర్ నేను ఐ యూస్ టు మేక్ కాల్స్ విత్ ద టీచర్స్ బాగున్నారని మాట్లాడి ఒకటి ఎగ్జామ్స్ ద గర్ల్ హాస్ ఫెయిల్డ్ ఓన్లీ ఇన్ బాటనీ అండ్ జువాలజీ ఇంటర్మీడియట్ వరకు నేను పెద్ద సైన్స్ ఇట్స్ నాట్ సో డిఫికల్ట్ పర్యటన విజయవంతం చేయాలని అన్ని శాఖల అధికారులకు ఎంపీపీ అంజబాబు సూచించారు. సోమవారం స్థానిక ఎంపీపీ ఛాంబర్లో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 27/8/2018 సోమవారం నుండి 2/9/2018 వరకు మండలంలో అన్ని గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పర్యటిస్తారని ఆయన అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రుక్మిణమ్మ, ఎంపీడీఓ శంకరయ్య, ఈఓ ఆర్డీ విద్యాసాగర్, ఎంఈఓ నాగరాజు, ఆర్ఐ శ్రీనివాసులు, పిఆర్ఏఇ వెంకటరమణ, ఏపీఓ శివశంకర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని చర్చా కార్యక్రమం మరి విడుదల వేరే గొప్ప సమస్యలు అక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించే కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జరుగుతాము. అందులో భాగంగానే ఈ నెల 27 నుండి ఈ నెల 27 ఉదయం 8 గంటల నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు మన మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలను సుమారు 150 గ్రామాలకి కూడా జరుగుతున్నాము. కాబట్టి ఈ సందర్భంగా అధికారులుగా అన్ని శాఖల అధికారులు కూడా వారి వారి శాఖకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మీరు బ్రీఫ్గా తయారు చేసుకొని నివేదికలన్నీ కూడా
ముఖ్యంగా గ్రామాల్లో మేధల ప్రాబ్లం వస్తుంది, కనెక్షన్తో ప్రాజెక్ట్ సమస్య డ్రైనేజ్ ఇవే కాబట్టి పంచాయత్ సెక్రటరీలో గతంలో మీరందరూ కూడా గత కరెంట్ కూడా మీరందరూ కూడా పంచాయత్ సెక్రటరీ అందరూ ఉండాలని మీకు తెలుసు. మళ్ళా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామంలో ఇదివరకు ఎన్ని కనెక్షన్లు వస్తున్నాయి, ఈ బాత్రూమ్ ఎన్ని కట్టినారు, బాత్రూమ్ కట్టిన వాటికి ఎన్ని బిల్లులు మంజూరు అయినాయి, ఇంకా ఎన్ని బిల్లులు ఉన్నాయి, ఏ లెవెల్ వస్తున్నాయి, ఇవాళ బిల్లులు రాకపోతే ఎందుకు రాలేదు అని అంతా కూడా మీరు అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని తెలుసుకొని మీ డేటా ఉండాలి. ఎంతో కనిపిస్తే ఉద్యోగం అనేది అంటే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి అది ఎంతమంది చూసుకోవాలా. అదేవిధంగా కనెక్షన్లు కూడా తర్వాత అప్పటి కృష్ణ కూడా కనెక్షన్ ఆన్లైన్ చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ వైద్యులు అదేవిధంగా ఆర్గనైజేషన్ వైద్యులు ఏ గ్రామంలో ఎంతమంది పెన్షన్ హోల్డర్స్ ఆన్లైన్లో పేర్లు ఉన్నాయి, ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మనం గ్రామాలకు దత్తాలు ఇవ్వినప్పుడు వాళ్ళు ఆల్రెడీ పెన్షన్లో ఆన్లైన్లో చేరుకున్నప్పటికీ మళ్ళీ అర్జీ తీసుకోవచ్చు, ఇస్తారు గ్రామంలో. మన దగ్గర ఏమైతే బెనిఫిషరీస్ లిస్ట్ ఆన్లైన్లో ఉండవు, లిస్ట్ మన దగ్గర ఉంటే మనం వాళ్ళ అర్జీదారులు వచ్చినట్టే ఆల్రెడీ మీ పేరు ఆన్లైన్లో ఉంది, ప్రభుత్వం వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారంటే మీకు కనిపిస్తుంది వస్తుంది ఇప్పుడు చెప్తే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అలాగే పంచాయత్ సెక్రటరీలో రాష్ట్రంలో వరదల కారణంగా తీరని నష్టం వాటిల్లిందని, భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా అవడంతో చెల్లించిన కలెక్టర్ జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ప్రజల నుంచి వారికి నచ్చినంత విరాళాలను స్వీకరించాలని కోరారు. దీంతో మండల తహసీల్దార్ ఉదయ భారతి, ఎంపీడీఓ రామచంద్ర, ఏఎస్ఐ షామీర్ బాషా, ఈఓపీఆర్డి ఎస్ఏ గఫూర్, ఎంఈఓ బాలాజీ నాయక్, వ్యవసాయ శాఖ అధికారి షణ్ముఖం, సోమల ఉన్నత పాఠశాల హెచ్ఎం వెంకటరమణ, ఆర్ఐలు విష్ణురామ్, బాబ్జీ, విఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతిశ్వరుడు, మహమ్మద్ షఫీ, కిరణ్ మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి పుర వీధుల్లో తిరుగుతూ ప్రజల నుంచి, దుకాణదారుల నుంచి విరాళాలను స్వీకరించారు. దీంతో పాటు ఆర్థికంగా సహాయం చేసిన వారి వద్ద నుండి నగదును స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎంపీడీఓలు మాట్లాడుతూ వారం రోజులుగా పడుతున్న వర్షానికి కేరళ రాష్ట్రం చిన్నా భిన్నమైందని, సర్వం కోల్పోయిన ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వీరందరికీ తమ వంతు సహాయంగా జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఆదేశాలతో విరాళాలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రెషర్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూపించేస్తుంది.
మనకు కరెక్ట్ గా మనం రిపుల్కి అయితే 1.5 ప్రెజర్ ఉండాలి, ఎందుకంటే మొత్తం ఆన్ చేసేసినాడు కాబట్టి ఆయన రిపుల్కి వెళ్ళారు కాబట్టి ఉన్నాడు ఒక మెసేజ్ ఆఫ్ చేయాలి. ప్రెజర్ చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటే ఇక్కడ కానీ కరెక్ట్ గా ఒకటి నుంచి రెండు మధ్యలో ఉంటే లాస్ట్ వరకు కూడా బాగా కారుతాం. తక్కువ ఉంది అనుకోండి, సపోజ్ ఇప్పుడు కానీ అతను గ్రిప్ కానీ వాడతాం అంటే లాస్ట్ లో చివరన ఇక్కడ నుంచి వేసింటే కదా ఆ చివరన సరిగ్గా నీళ్ళు కారక అప్పుడు ఏం చేయాలంటే మనం గేట్ వాళ్ళు ఆఫ్ చేసుకోవాలి, రెండు ఆన్లో ఉంటే ఒకటి ఆఫ్ చేసుకోవాలి, అప్పుడు ప్రెజర్ పైకి లేస్తుంది, నీళ్ళు బాగా కారుతాయి. ఒకేసారి అన్ని గేట్ వాళ్ళు ఆన్ చేసినా కూడా నీళ్ళు సరిగ్గా కారవు, మనకు మొక్క గంటకి ఇవ్వాల్సిన నీళ్ళలో 10% తగ్గిపోతుంది. అన్ని గేట్ వాళ్ళు ఆన్ చేసుకుంటాం కాబట్టి రెండు గేట్ వాళ్ళు ఒక గేట్ వాళ్ళు ఆన్ చేసుకోవాలి, వాటర్ అవైలబిలిటీని బట్టి. దాని నీళ్ళు బాగుంటే అన్ని కూడా ఆన్ చేసుకోవచ్చు, నీళ్ళు తక్కువ ఉన్నాయి అనుకోండి ఒక గేట్ వాళ్ళు లేదంటే రెండు గేట్ వాళ్ళు ఆన్ చేసుకోవాలి. అన్ని గేట్ వాళ్ళు ఆన్ చేస్తే ఏమవుతుందంటే లాస్ట్ వరకు నీళ్లు పోవు, నీళ్లు పోయినా సరిగ్గా కారు. మొదటి మొక్కకు పడే నీళ్ళు చివరి మొక్కకు కూడా పడాలి, అలా పడితేనే మనకు పంట అనేది మొత్తం అంత ఒకేలాగా వస్తుంది. అది మీరు చూసుకోవాలి, ఒకసారి ప్రెజర్ అందరూ చెక్ చేసుకోండి, ఒకసారి ప్రెజర్ ఎంత ఉందనేది. మీ పొలం దగ్గరికి పోతారు కదా డ్రిప్ వాడండి, అన్ని గేట్ వాళ్ళు ఆన్ చేయండి ఎంతుందో చూడండి, రెండు గేట్ వాళ్ళు ఆన్ చేయండి ఎంతుందో చూడండి, ఒకే గేట్ వాళ్ళు ఆన్ చేయండి ఎంతుందో చూసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది మన మొక్కకు మన పంటకు సరిగ్గా నీళ్లు పోతానో లేదా తెలియాలంటే ఈ ప్రెజర్ ద్వారా ఈ త్రోట్లో. ఎందుకంటే ప్రెజర్ క్రియేట్ చేయడానికి ఈ ఎరువులు లాక్కోవాలంటే దీని ద్వారానే లాక్కోవాలి. ఇది ఇలా డౌన్ చేస్తా పోయినామనుకుంటే ఏమవుతుందంటే ఇలా వెళ్ళాల్సిన వాటర్ ఇలా ఉంటుంది. చంద్రయ్య అక్రమంగా ఇల్లు కడుతుంటే అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిడికి లోనై వైసీపీ నేతలను కేసు బనాయించారు. ఈ దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ జయచంద్ర టీడీపీ నేతలపై పోలీసులకు కంప్లైంట్ చేశారు, కానీ ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో సోమవారం తహసీల్దార్ ఉదయ్ భారతికి వినతి పత్రం సమర్పించారు. ఆక్రమించుకొని ఇల్లు కట్టే ప్రయత్నం చేసేటప్పుడు వీరామ అనే వికలాంగుడు అడ్డుపోగా వాళ్ళపైన దాడి చేసి అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకొని దానికి నిరసన తెలుపుతూ వెంటనే పోలీసులు దానిపైన యాక్షన్ తీసుకొని దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నిందితులను అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకు అప్పచెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. అలాను మాజీ సర్పంచ్ మునిచంద్రయ్య దౌర్జన్యంగా ఆక్రమించుకొని దాన్ని ఇల్లు కట్టుతుంటే మేము పోయి ఆక్షేపణ చేసిన దానికి వారు మా పైన మమ్మల్నే కొట్టి మమ్మల్నే మా పైన కేసు నుంచి మమ్మల్ని స్టేషన్లో పెట్టినాడు. దీన్ని వెంటనే చర్య తీసుకొని వాళ్ళని వెంటనే పంపి విచారించి అరెస్ట్ చేయాల్సిందే కోరుతున్నాను. నీళ్ళు వస్తున్నాయి బాగా వస్తున్నాయి సార్, మా పటాలు పట్టాలి రోడ్లు అయితే సాంక్షన్ ఊర్లో వేసే వాళ్ళు కదా, మీ ఊర్లో మీరే వేసుకోండి. నువ్వు చెప్పాను సర్లే ఆ
సుజాత కాకు నేను కదా కొంచెం వెనుక రక ఉన్నాడు ఉన్నాడు సైడ్ అంటారమ్మా కొంచెం ఎప్పుడు వస్తుంది నమ్మతుందో చూడడం లేదా ఇప్పుడు రోడ్లు వేసేయండి చేసేయండి చేసి ఇది దీంట్లో లేదు ఇది ముందు ముందు వచ్చింది ముందే అయితే నీళ్ళు ఎన్ని బోర్డులు వేయించాలి మీకు తెలుసు కదా మూడు దేవస్థానాలు పిండి ఇంట్లో ఉండిపోయిన సార్ ఉండమ్మా గుడి అంటే కొంచెం సైడ్లో నేను కూర్చోండి లేదంటే నేనే ఇస్తాను ఎల్లరూ కూడా రెడీగా ఉందిలే కొనంతట్లో అలైన సార్ ఇంతవరకు కొట్టి ఎస్టీ కాలనీకి లైట్ వేయలేదు సిమెంట్ రోడ్లు ఏంది ఏంది కరెంట్ లైట్ ఒక లైట్ అంటే అంటే ఒక కరెంట్ కూడా లేదు సార్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఒక లైన్
లేదు అని చెప్పు. గమనండి సార్, అది లేదు మన పార్టీ అంటే మనకు లేదు, అది పగలు కూడా చెప్పాలి. డబ్బులు ఎక్కువ వచ్చేది 25,000 ఎట్లా మరి చూడండి, ఎట్లా వసూలు చేసేట్లున్నాయండి. ఊర్లు వేసినా లేదా? వస్తాడు అని చెప్పి మధ్యలో ఇట్లా ఎంతమంది పిల్లలు ఈ ఊర్లో? అందరూ 30 మంది ఉండే చిన్న పిల్లలంతా పిల్లరాక రండి కా సమస్యలు చెప్పు. ఎంతమంది ఉన్నారు మా పిల్లలు? చూడి అయ్యో సార్ 11 వచ్చాయి చూడి. అంగన్వాడీ బిల్డింగ్ మేడం చెప్పలేదా? మేడం ఉండే ఐసీడీఎస్ మేడం బిల్డింగ్ ఏడూరు మాట్లాడుతున్నాం. ఇది బోండాయినపల్లి కంప్లీట్ అయింది, భీమగాన్పల్లి ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి సార్. భీమగాన్పల్లి ఇప్పుడు కొన్ని శాంక్స్ అయింది, మొదటిపల్లి కంప్లీట్ అయింది సార్, గూడూరుపల్లి కంప్లీట్ అయింది. ఇంకా సినిమాకు మరో కుమార్ బాలాజీ.
కొంచెం కొంచెం స్టైల్ కొంచెం స్టైల్ పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు మండలం గ్రామ గ్రామానికి శాసనసభ్యుడు అనే ప్రోగ్రాం కింద ఈరోజు పర్యటించడం జరుగుతూ ఉంది. ఇంకా 6 రోజులు ఈ మండలంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా అన్ని గ్రామాల్లో కూడా ప్రజలకు సంబంధించి, గ్రామాల అభివృద్ధికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మేము సేకరించి మా పరంగా ఏవైతే సమస్యలు పరిష్కారం చేస్తామో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ వారి ఇబ్బందులు గ్రామాలలో మా దృష్టికి తేవాలని చెప్పి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతటితో ఐటీ వార్త సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్త కలుసుకుందాం. అందువరకు సెలవు, నమస్కారం.